వెల్కమ్ టు కాకతీయ టీవీ. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇక మాజీ ఎంపీ కవిత గారి గురించి మాట్లాడుకుంటే, ఆమె ఎన్ఆర్ఐ సెల్కి సలహాదారుగా ఉన్నారు. సో ఆమె నుంచి ఎలాంటి సలహాలు వస్తూ ఉంటాయి మీకు? షీఈస్ ద బిగ్ మెంటర్ అండి, షీఈస్ ద బిగ్ సపోర్టర్ ఫర్ మీ. నాకు ఏదో ఎప్పుడు అవసరం ఉన్నా కూడా, నేను ఇక్కడ ఈ దేశంలో ఇట్లా ఉంది, ఎలా చేయాలనుకుంటున్నాను చెప్పగానే ఇమ్మీడియట్లీ షీఈస్ బీన్ ఎంకరేజింగ్ మీ ఫ్రమ్ ద డే వన్. మీకు పార్టీకి సంబంధించి ఏదన్నా కూడా తను ఒకసారి అంది అనమాట, నేను టార్చ్ లైట్ని తీసుకొచ్చి మీ చేతిలో పెట్టాను, మీరు దాన్ని పరిగెత్తిస్తున్నారన్నా అని చెప్పేసి కూడా అట్లాంటి భుజం తట్టేప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఏ దేశంలో కానీ ఇప్పుడు అడక్ కమిటీ చేసిన తర్వాత, పెద్ద పెద్ద దేశాలకు సంబంధించి మేము కమిటీ చేస్తున్నప్పుడు కూడా కవిత గారితో వెళ్ళి కూర్చొని ఎవరిని ఎలా కమిటీ ఎలాట్ చేద్దామని చెప్పేది కూడా డిసైడ్ చేయడము, ఇలాంటి విషయాలన్నింటిలో కూడా సలహాలు సూచనలన్నీ చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ప్లీనరీ జరిగినా కానీ, అలాగే ఎన్ఆర్ఐ సంబంధించి ఏదైనా జరుగుతున్నా కూడా ఈ కార్యక్రమాన్ని ఎలా తీసుకెళ్దాం ముందుకి అని చెప్పేసి, ఈవెన్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు కూడా ఈ టెలిఫోన్ క్యాంపెయిన్ లాంటివి చేద్దామనుకుంటున్నాము, మీ సలహాలు ఏంటంటే ఎప్పుడు ఎల్లప్పుడు కూడా మాకు సరైన సూచనలు చేస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి చాలా తోడ్పాటు ఉంటుంటారు. ఓకే, ఇక కేటీఆర్ గారితో మీ అనుబంధం అనేది ఎలా ఉంటుంది? అసలు ఆయన ఎప్పుడు కలుసుకున్నారు? ఫస్ట్ టైం మీరు ఎక్కడ కలిసారు? కేటీఆర్ గారి నుంచి నేను మొట్టమొదటిసారి ఎప్పుడైతే పార్టీలో ఏదైనా పని నుండి కూడా కేటీఆర్ గారితో చాలా మంచి రిలేషన్షిప్ ఉంది నాకు. అంటే ముఖ్యంగా నేను కేటీఆర్ గారికి సంబంధించి ఆయన ప్రభుత్వంలో ఎన్ఆర్ఐ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి, అలాగే కవిత గారు వచ్చేసి ఎన్ఆర్ఐ అడ్వైజర్గా ఉన్నారు. సో నాకు ఇద్దరితో కూడా ఇట్స్ లైక్ యూ బోత్ ద టైమ్స్, లైక్ వెన్ ఐమ్ డూయింగ్ అ పార్టీ యాక్టివిటీ కవిత గారితోను, అలాగే ప్రభుత్వానికి సంబంధించి ఏ హెల్ప్ కావాలన్నా ఎన్ఆర్ఐ మినిస్టర్ కేటీఆర్ గారితో, ఇద్దరితో కూడా కలిసి నేను క్లోజ్గా పనిచేస్తూ ఉంటాను ఇప్పటికున్న విషయాల్లో కూడా. ఎందుకంటే ఎన్ఆర్ఐకి సంబంధించి మన దగ్గర ఒక డిపార్ట్మెంట్ కానీ ఒక ఇదంటే ఏం లేదు కాబట్టి, ముఖ్యంగా నేనే ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు కూడా నేను పార్టీకి తరఫున ప్రభుత్వానికి విన్నవించుకోవడము, అలాగే కేటీఆర్ గారికి దృష్టికి తీసుకెళ్ళడం ఇలాంటి కార్యక్రమాలను చేపడుతుంటాను. సో దీనిలో భాగంగానే ఏదైనా బిజినెస్ డెవలప్మెంట్ రిలేటెడ్ ట్రిప్స్ ఉన్నా కానీ, కేటీఆర్ గారు మొట్టమొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు కేటీఆర్ గారితో నేను వెళ్ళడం జరిగింది రెండు ట్రిప్స్ కూడా. అలాగే మనకి ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం డావోస్లో ఇదైనప్పుడు కూడా కేటీఆర్ గారి వెంటనే వెళ్ళడం జరిగింది. అలాగే కేటీఆర్ గారు ఏదైతే ఉన్నారో, ఆయన కేటీఆర్ గారి స్టైల్ చూసి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎట్ ఈజ్ ఏజ్ ద వే హీ ఈస్ కండక్టింగ్ లైక్ ఇన్ ఆల్ దిస్ మినిస్ట్రీ పోర్ట్ఫోలియోసే కాకుండా ద రాష్ట్రానికి పెట్టుబడిలా తీసుకొస్తున్నారు, అలాంటిది ఆయన వెనుక నడిస్తే కొంచెం ఎంతో నేర్చుకోవచ్చు అనేది దట్స్ హౌ ఐఎమ్ జస్ట్ ఫాలో గుడ్ ఫాలోవర్ ఆఫ్ కేటీఆర్ గారు కానీ కవిత గారు. కవిత గారితో ఎలా ఉంటుందండి మీ రిలేషన్ అనేది? కవిత గారితో చెప్పాను కదా, ఎందుకంటే షీఈస్ మై సపోర్టర్ మెంటర్ అండ్ వాట్ ఎవర్ షీ డస్. ఏంటంటే ఇప్పుడు వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ వచ్చింది, కవిత గారు పిలిచారు అన్న, ఇది వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ వచ్చింది, మనకి ప్రపంచ తెలుగు సభలు అంటున్నాం కాబట్టి యూ హ్యావ్ టు టేక్ సర్టెన్ రోల్. అంటే నేను అన్నాను, ఇది తెలుగు భాషకు సంబంధించి నాకు కవిత్వాలు కవితలు అవి రావాలని నేనేం చేయగలుగుతానంటే, ఇది ఏంటంటే ప్రపంచ తెలుగు మహాసభలు మీ రోల్ చేయండి అని చెప్పి చెప్పిన తర్వాత, అంటే జస్ట్ విత్ అవర్ ఎంకరేజ్మెంట్ మళ్ళీ ఇమీడియట్గా సీఎం గారు పిలవడము, నన్ను ప్రభుత్వం తరఫున ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్గా నియమించడము, అన్నీ ఒకే 1 or 2 days జీవో ఇష్యూ అవ్వడం అంతా జరిగింది. ఇంతవరకు ప్రపంచ తెలుగు మహాసభలని పేరు పెట్టుకునే వాళ్ళు అంటే కంబైన్డ్ స్టేట్లో, కానీ దేశాల నుంచి వచ్చే వాళ్ళు ఏంటంటే అమెరికా నుండి ఆస్ట్రేలియా నుంచి 2-3 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు వాళ్ళ మెంబర్స్ లాగా రిజిస్ట్రేషన్ చేసుకొని మేము అమెరికా ప్రతినిధులు అని చెప్పి పాల్గొనేవాళ్ళు. అయితే ఇప్పుడు నాకు చెప్పింది ఏంటంటే ఎన్ని దేశాల నుంచి వీలైతే ప్రతినిధులు, ఎందుకంటే తెలుగు వాళ్ళు అన్ని దేశాల్లో ఉన్నారు, వీళ్ళందరినీ మనం వీలైతే మనం అందరినీ ఏకపతాటికి తీసుకురావాలి, మీరు ఎన్ని దేశాల నుంచి తీసుకొస్తారని చెప్పి నాకు అడిగినప్పుడు నేను తప్పకుండా ప్రయత్నం చేస్తారని చెప్పాను. చెప్పేసి నేను అమెరికా, ఆస్ట్రేలియా ప్లస్ అలాగే యూరప్ కానీ అన్ని దేశాల్లో తిరగడం మొదలుపెట్టిన తర్వాత వచ్చి చెప్పిన తర్వాత ఎంతమంది వస్తున్నారని చెప్పి అడిగారు సీఎం గారు. 42 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు వస్తున్నారని చెప్పారు. దట్స్ అ మొట్టమొదటిసారి అనమాట రికార్డ్, 42 కంట్రీస్ నుంచి ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడానికి ప్రతినిధులు అందరూ వచ్చి ఇక్కడ 5 డేస్ హైదరాబాద్లో స్పెండ్ చేసి ప్రపంచ తెలుగు మహాసభల్లో ఒక, ఇట్స్ నాట్ జస్ట్ కవులకు కళాకారులకు కాదు, ఇది తెలుగు వారు అందరికీ అని చెప్పేసే విధంగా అలాంటి చాటు చెప్పడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు ఏది జరిగినప్పటికీ కూడా కవిత గారు మీరు ఉండి చేయగలుగుతారు, మీరు చేయాలి అని చెప్పేసి నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో కేటీఆర్తో గారితో కానీ లేకపోతే కవిత గారితో కానీ లేదంటే కేసీఆర్ గారితో కానీ వీళ్ళని మీట్ చేసినప్పుడు ఎక్కువగా మీ మధ్య వచ్చేటువంటి సంభాషణ దేని గురించి ఉంటుంది? అంటే కేసీఆర్ గారు మీకు చెప్పాను కదా, ఇది మోర్ దెన్ సీఎం, హీజ్ అ కేసీఆర్. అంటే ప్రతి చిన్న విషయం కూడా అడుగుతూ ఉంటారు, ఎప్పుడు వచ్చావు, ఎక్కడికి వెళ్ళావు, ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నావు, బిజినెస్ ఎలా జరుగుతుంది, అంటే చిన్న చిన్న విషయాలు కూడా అడుగుతుంటారు. తర్వాత భోజనం చేయమని చెప్పేసి ఆఫర్ చేస్తుంటారు. అంటే కేసీఆర్ గారు ఎప్పుడైనా కూడా పర్సనల్లీ హీ విల్ టచ్ యువర్ హార్ట్, అంటే అలాంటి ఇవన్నీ కూడా. అలాగే అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి మిగతా దేశాల నుంచి కానీ ఇలాంటి ఇష్యూస్ గురించి కానీ మాట్లాడుతుంటారు. అయితే ముఖ్యంగా మాత్రం కేటీఆర్ గారు కవిత గారితో మాత్రం వివిధ ఎన్నో టాపిక్స్ వచ్చినప్పటికీ కూడా పార్టీ రిలేటెడ్ అంతా వీలైనంత వరకు నేను ఎక్కువ కవిత గారితో ఎన్ఆర్ఐ రిలేట్ చేసేవాడిని. ఇప్పుడు కవిత గారితో
కేటీఆర్ గారితో వచ్చరికి ఎన్ఆర్ఐ రిలేటెడ్ బికాస్ బీయింగ్ ఎ మినిస్టర్, బట్ నౌ దట్ ఈస్ ద పార్టీ ప్రెసిడెంట్ చాలా ఇష్యూస్ నేను కవిత గారితో అలాగే కేటీఆర్ గారితో కూడా ఎక్కువ మటుకు పార్టీ రిలేటెడ్ కానీ ప్రభుత్వం సంబంధించిన ఏమైనా కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లాల్సినవి కూడా కేటీఆర్ గారితో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే.